హాయ్ నేను సతీష్. 88వ ఎపిసోడ్లో స్టార్టింగ్ చూసుకుంటే సన్నీ బాల్స్ కోసం అది అమ్మాయి వెళ్తుంది కదా, సీరియల్ ఆగేస్తుంది కదా, అక్కడ ఏం జరిగింది అని చెప్పాల్సి వస్తే, ఫస్ట్ అయితే సన్నీ ఒక కాలు లెఫ్ట్ లెగ్ అయితే ఐస్లో ఉంది, రెండో కాలు బయట ఉంది. ఆ సమయంలో సిరి వచ్చి ఒక బాల్ లాక్కునే ప్రయత్నం చేసి ఒక బాల్ లాగేస్తుంటే అయిపోయి ఉండేది. బట్ ఆయన రెండో కాలు లోపల పెడతా ఉండడం, సిరి కూడా ఒకవైపు తన బకెట్ తన ట్యూబ్ కాపాడుకోవాలని దృష్టిలో ఫోకస్ అటువైపు చూస్తేనే ఇటువైపు ఈయన బాల్స్ బకెట్ ఎట్టా లాగేయాలని మాదిరిగా వచ్చి చేసే క్రమంలో రెండు యాక్షన్స్ కూడా ఒకేసారి జరిగాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒకేసారి జరిగితే కనుక ఇక్కడ ఎవరిది ముందు ఎవరిది వెనక ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్పలేం. ఆ సందర్భం క్లియర్గా కనిపించింది. ఎంత స్లో మోషన్లో చూసినా సరే క్లియర్గా ఆయన రెండో కాలు పెట్టడం, ఈ అమ్మాయి ఒకవైపు తన ట్యూబ్ మీద ఫోకస్ పెడితేనే మరోవైపు ఈయన మీద ఈయన ఎట్లా లాక్కోవాలని ఫోకస్ చేసింది. అయితే ఆ అమ్మాయి సిరి వచ్చినప్పుడు ఒకటి రెండు బాల్స్ తీసుకుని పోయి ఉంటే పెద్ద సమస్య ఉండేది కాదేమో, సన్నీ కూడా లైట్ తీసుకునేవాడేమో, కానీ మొత్తం ఆయన బాటిల్ మొత్తం లాగేయడంతో ఆ బాల్స్ అన్ని కింద పడిపోవడంతో ఆయన అయితే ట్రిగ్గర్ అయిపోయాడు. ఇక్కడ అయితే ఇక్కడ సన్నీ అంటాడు మంచిగా ఆడదాం అనుకున్నా ఇంకా గెలకుండా ఉండరు, అంటే సిరి అంటుంది ఇది గేమ్, ఇది గెలకుండా ఎలా ఉంటావు అని. అయితే ఇక్కడ సిరి చేసిన పొరపాట్లు ఏంటంటే ఒక రెండు చెబుతా. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను గివప్ ఇవ్వను గివప్ ఇవ్వను ఆడతాను అంటుంది. ఓకే ఆడొచ్చు ఆడాలి గట్టిగా ఫైట్ ఇవ్వాలి, ఈ అమ్మాయి ఎటు ఫైట్ ఇస్తుంది. అయితే ఏమంటారు అక్కడ సన్నీ బాల్స్ అన్ని కింద పడిపోతే మిగతా వాళ్ళు బాల్ పడిపోయినప్పుడు సన్నీ తీస్తే అందరూ వద్దనరే అట్లా తీయకూడదు తీయకూడదు అన్నారు, కానీ సన్నీ పడిపోయినప్పుడు సిరి తీస్తే ఎవరూ వద్దనలే. నిన్న కూడా చూస్తే మనం కాజల్ రెండు కాళ్ళు లోపల ఉండేటప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి సిరి లాక్కుంది, ఎందుకంటే అంతకుముందు కాజల్ వచ్చి తీసింది అని చెప్పి ఆ వీడియో ఇప్పుడు పర్టికులర్గా క్లిప్పింగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు, కాజల్ ఏమో కాళ్ళు లోపల ఉండేటప్పుడు సిరి వెళ్ళి తన అంతకుముందు తీసింది అనే కోపంతో వెళ్ళి లాక్కొచ్చింది. అట్లాగే ఇక్కడ సన్నీ విషయంలో కూడా అట్లా చేస్తే ఇక్కడ ఫిజికల్ టాస్క్లు కానీ ఇట్లాంటి టాస్క్లు అనేటప్పుడు ఏమవుతుందంటే సిరి ఒక తర్కంతో వెళ్ళిపోతుంది. పైగా ఇక్కడ ఐస్ ఈ టాస్క్ ఎంత రిస్క్తో కూడుకున్నది కూడా ఆ అమ్మాయికి అర్థం కాలే. ప్రధానంగా అది ఇక్కడ ప్రధానంగా సిరి ఏంటంటే తను ఒక తర్కంతో వెళ్ళిపోతుంది అంతే, వెనక ముందు ఆలోచించి ఎంత తర్కంతో వెళ్ళిపోతుంది ఈ మాట నేను ఎందుకు వాడుతున్నానంటే ఆ ఐసులో నిల్చోవడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి ఎక్కడెక్కడ పార్ట్స్, కాలు పాదాల నుంచి గోళ్ళ నుంచి వేళ్ళ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ నరనరాలు అని కూడా గడ్డగడ్డకుపోయి చాలా ఇబ్బంది అయింది, చాలా రిస్క్తో కూడుకున్నది. బిగ్ బాస్ కూడా హెచ్చరించినా సరే అమ్మాయి ఎంతైనా ఆడియాలి, రఫ్గా వెళ్ళిపోవాలి ఆడియాలి అని చెప్పేసి ఒక మొండితనంతో వెళ్ళిపోయిందే తప్ప హెల్త్ గురించి అయితే అక్కడ పట్టించుకోలేదు. అందుకు తర్వాత చాలా బాధపడింది ఈ అమ్మాయి, అంత బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ మాట కూడా ఎందుకన్నా మరి టాస్క్ ఆడొద్దా అని వచ్చి మరి టాస్క్ ఆడాలి, ఆడే అవకాశం కూడా ఆమెకు దక్కింది. ఎట్లా దక్కిందంటే సన్నీ కబడ్డీ ఆడినట్టుగా ఆడాడు. ఇక్కడ కబడ్డీ ఆడడం ఏంటి అని మీకు అనిపించవచ్చు, ఏమంటే ఆయన ఒక దగ్గర ఉండిపోలే, సరే ఇక నేను కూడా చూస్తా బరాబర్ ఆడతాను, ఆ గేమ్ ఏందో నేను చూపిస్తా, మంచిగా ఆడదామంటే మీరు అడ్డుకున్నారు కదా ఇక నేనేందు చూపిస్తానని చెప్పి అటు శ్రీరామ్ వైపు వెళ్ళాడు, పింకీ వైపు కనీసం 5-6 times పైగా వెళ్ళాడు. పింకీ దగ్గర లాస్ట్కి పింకీ కూడా నా బాల్ చిన్న తీస్తాడండి, మరి వెళ్లకుండా ఎట్లా వచ్చే పింకీ తెచ్చి ఈయన ట్యూబ్లో పడేసిందా, పడేలేదు కదా ఆయనే తెచ్చుకున్నాడు కదా. అందుకే కబడ్డీలోకి అటు అందరి వైపు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు సిరి ఖచ్చితంగా ఒక 30 seconds, 40 seconds, 1 minute అవకాశం వచ్చినప్పుడు ఆ ఐస్లోంచి బయటకు వచ్చి కాళ్ళకు కొద్దిగా రెస్ట్ ఇవ్వచ్చు, కొద్దిగా రిస్క్ తగ్గించుకోవచ్చు. అంటే అట్ట కాకుండా మొండితనంగా ఉండిపోయి నేను ఆడాలి నేను ఉండాలని బిగించేసి అట్లా ఉండిపోవడం వల్ల ఆమెకి హెల్త్కి రిస్క్, అది చాలా రిస్క్, ఆమెకు అర్థం కాలా ఆలోచించుకోలేకపోయింది అమ్మో చాలా రిస్క్ చేస్తానని చెప్పేసి. అందుకే అక్కడికి మళ్ళీ హెచ్చరిస్తారు శ్రీరామ్ కానీ మానస్ కానీ కాజల్ కానీ సిరి ఇది ఒక్కటే టాస్క్ అది ఇదే లాస్ట్ టాస్క్ అది ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి చాలా ఆడాల్సి ఉంటుంది కొద్దిగా బయటికి రా అని అట్లా అన్న మళ్ళీ తప్పే అక్కడ షణ్ముఖ జస్వంత్కి టాస్క్లో భాగంగా గేమ్లో భాగంగా అనుకుంటారు, కానీ అక్కడ హెల్త్ గురించి కూడా ఆలోచించాలి, కన్సర్న్ చేసింది కూడా వాళ్ళు చెప్పింది కూడా అందుకోసమే, బట్ ఆమె వినిపించుకునే స్థితిలో లేదు. సో మళ్ళీ అక్కడ సన్నీ వచ్చి ఆమె కూడా అందుకే ఫోర్స్కి వచ్చి లాగేస్తాడు, తోసేస్తున్నవి పడిపోతాయి. పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆమె ఏడిస్తే ప్రతిసారి నువ్వే గెలుగుతావు, నన్ను ఏదో బ్లేమ్ చేద్దాం అనుకుంటే ఏదో ప్రూవ్ చేద్దాం అనుకుని వచ్చి ఫస్ట్ ఆయన బాల్స్ అన్ని కింద పడేసిన తర్వాత మళ్ళీ ఆయనే అన్ని బాల్స్ ఏరి తెచ్చి పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి కూడా మళ్ళీ ఆయన పడేసిన మళ్ళీ ఆయనే ప్రతి బాల్ తెచ్చి ఆమెకే తెచ్చాడు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటే సిరి అంటది నేను గివప్ ఇవ్వను గివప్ చేయను అంటూనే పెద్ద కంటెంట్ కోసం ఎంత ప్రయత్నం చేశారంటే షణ్ముఖ జస్వంత్ అండ్ సిరి కంటెంట్ కోసం అనేకంటే రవి కోసం, రవి ఫ్యాన్స్ కోసం ఎట్లా చేశారంటే రవి ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ యూ, రవి ఐ మిస్ యూ. ఎట్లా అనిపించిందంటే ప్రధానంగా ఈయన ఎవరు షణ్ముఖ జస్వంత్ అయితే పార్టీ కార్యకర్తలు ఒకసారి జై 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 అని తమ నాయకుడికి కొడతారు కదా ఒకేసారి, అట్లా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఏమనిపిస్తుంది అంటే కామ్రేడ్ రవెన్నకి జై అని మాదిరిగా రవి ఐ మిస్ యూ, రవి ప్లేయింగ్ ఫర్ యూ. ఇన్ని రోజులు ఎప్పుడు ఎక్కడ ఏ ఎపిసోడ్లో ఏ సీన్లు మనం చూడలే,
రవి గురించి ఎంత ప్రేమ ఎంత కన్సర్న్ చూపించింది. ప్రధాన కామెడీ ఇంకా పెద్ద షాకింగ్ ఫ్యాక్ట్ ఏమంటే వీళ్ళిద్దరూ నామినేట్ చేశారు. అది కూడా ఏమి రవిని, మరి నాగార్జున గారు అక్కడ చూడరా, బాత్రూమ్ దగ్గర చూడరా, బాత్రూమ్ గారు ఇక్కడే పెద్ద ప్లాట్ఫామ్ ఇక్కడే చూస్తారా, ఇట్లా పాయింట్ పాయింట్ కార్నర్ చేసి మరి ఆయన నామినేట్ చేసి ఎలిమినేట్ అయిపోయింది దానికి రీజన్ వీళ్ళే అయ్యిండే, ప్రధాన కారణం అయ్యిండే. ఒక్కరోజు ఒక సీన్లో నమ్మన వాళ్ళు, నిన్న కూడా మనం చూసాం అన్సీన్లో కూడా రవి నేనే కాదు సిరి అంటుంది, నేనే కాదు వాడు కూడా మిస్ అవుతున్నాడు, షణ్ముఖ్ చేస్తుంది కూడా చాలా మిస్ అయిపోతున్నాం రవి అని చెప్పి. అయితే ఇక్కడ ఈ సీన్ చూసాక ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ యూ రవి, ఐ మిస్ యూ రవి, కామ్రేడ్ రవినకి జై అని మాదిరిగా వీళ్ళు ఒక్కసారి నినాదాలు చేయడం చూస్తే రవి టీవీలో చూసి ఎన్ని బీపీ ట్యాబ్లెట్స్ మింగడే అనిపించింది. ఓరు బాబు ఏంట్రా మీరు ఎంత ఆర్టిస్ట్ లేదురా బాబు, నేను ఎక్కడ చూడలేదురా బాబాయ్, ఆయన ఎవరు ఆనంద్ వివేకానందరెడ్డి మాదిరిగా అయ్యి బాబోయ్ నేను ఎక్కడ చూడలేదు ఏంది ఇది అన్ని మాదిరిగా అయిపోయినాడు, ఎన్ని ట్యాబ్లెట్స్ మింగడే ఏమో మరి అట్లా అనిపించింది. ఇంకా ఇన్ని రోజులు లేని ప్రేమ అయితే ఈరోజు సడన్గా వచ్చింది మరి ఆయన మీద. ఆ తర్వాత మళ్ళీ సన్నీ కింద ఇంకొక రెండు పాయింట్లు చెప్పొచ్చేది ఏంటంటే, సన్నీ అక్కడ కింద పడిపోయిన బాల్స్ తీస్తే వద్దన్నారు అందరికీ, వద్దు వద్దు తీయొద్దు అన్నారు. కానీ సన్నీవి సిరి అట్లా తీస్తే మాత్రం, సన్నీవి కింద పడిపోయినప్పుడు సిరి అట్లా తీస్తే ఎవరు వద్దనలే కదా, ఎవరూ మాట్లాడలే. సేమ్ నిన్న కూడా ఇందాక చెప్పినట్టుగా కాజల్కి కూడా ఆమె రెండు కాళ్ళు ఉంటే కాజల్ అంతకుముందు తన బాలు బయట కాలు బయట ఉన్నప్పుడు బాల్ తీసిందని కాజల్ తీస్తే కాజల్ రెండు కాళ్ళు ఉండగానే ఈ అమ్మాయి వెళ్ళి లాక్కొచ్చింది. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇంకొకటి ఏమంటే, ఇంకొక చెప్పొచ్చుది సిరి ట్యూబ్ను తోయొద్దు అంటుంది. ఇక్కడ సన్నీ వెళ్ళి ఆమె బాల్స్ మొత్తం తోసేది, ట్యూబ్ను తోయొద్దు తోయొద్దు అంటుంది. మరి అంతకుముందు ఆమె చేసింది ఏంటి, సన్నీది ఒకటి రెండు బాల్ తెచ్చుకుని ఉండుంటే అయిపోయి ఉండేది, ఒక కాలు ఉందా రెండు కాలు ఉందా అసలు బయట ఉన్నాడో లోపల ఉన్నాడు కాకుండా మరి అంత సీరియస్గా తీసుకునేవారు కాదు, ఆయన కూడా ఈ మీద ఫోకస్ పెట్టేవాడు కాదు. ఆమె ఏమంటే ఇందాక చెప్పినట్టుగా హెల్త్ గురించి ఆలోచించుకోలే, ఐస్తో ఎంత రిస్క్ ఉంది, ఎంతవరకు పీకల మీదకి వస్తుంది, ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది అన్న తర్వాత ఆమెకు అర్థమైంది తప్ప ఆ సిచ్యువేషన్లో ఆలోచించే పరిస్థితులు లేదు. సో బికాస్ అక్కడ ఏమైందంటే, ముందు ఆమె కదా ట్యూబ్ను మొత్తం తోసేసింది, సరే పోను బై మిస్టేక్ లాక్కోబోయో లేకపోతే ఆమె బాల్స్ వైపు ఫోకస్ పెట్టి ఇక్కడ పడిపోయింది అనుకుంటే తర్వాతనే తీసి పెట్టిందంటే అది లేదు, మళ్ళీ ఆయన వచ్చి ఇక్కడ బాల్స్ పెట్టాడు. సో సిరి ఏంటంటే తను చేసేటప్పుడు చేసేస్తుంది, ఫిజికల్ టాస్క్ అంటే మొత్తం మర్చిపోద్ది, ఒక తర్కంతో వెళ్ళిపోతుంది, అంతిమంగా నావి నన్ను టార్గెట్ చేస్తాడు నా మీద ఫోకస్ పెట్టడానికి మాదిరిగా అంటుంది. ఆ తర్వాత ఇంకా శ్రీరామ్ అంటాడు ఇక్కడ నావి తీసుకో కొద్ది గ్యాప్ ఇవ్వు ఆవిడకంటే, సన్నీ వెళ్ళాడు కాజల వైపు వెళ్ళవచ్చు కానీ శ్రీరామ్ అంటే శ్రీరామ్ వైపు వెళ్ళాడు, షన్ను వైపు వెళ్ళాడు, పింకీ వైపు వెళ్ళాడు, అందరి వైపు వెళ్ళాడు, బాల్స్ తెచ్చుకున్నాడు. మానస్ వైపు వెళ్ళలేదు అంటే ఫ్రెండ్స్ అందరి వైపు వెళ్ళడికి, మరి ఆయన వైపు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళడు వెళ్ళలేదు కూడా ఎందుకంటే మన ఫ్రెండ్స్ మరి షన్ను కూడా వెళ్ళలేదు కదా, సిరి వైపు వెళ్ళలేదు కదా, సిరి కూడా అటు వెళ్ళలేదు కదా. సో ఎట్లా అనమాట. తర్వాత మళ్ళీ సిరి కాలు ఉండగానే సన్నీ తోసేసాడంటే ఆ ఫోర్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అక్కడ కూడా అదే మళ్ళీ తోసేసాను కదా అనేది తీశాడు. అయితే సేఫ్ గేమ్ ఆడొద్దు, వాళ్ళని అటాక్ చేయు, వీళ్ళని అటాక్ చేయని వీళ్ళందరూ సలహాలు చెప్తుంటే అందరూ సేఫ్ గేమ్ ఆడారు. స్టార్టింగ్ అయితే ఎవరు ఫ్రెండ్స్ కోసం వాళ్ళ గ్రూపులు ఫేవరెట్స్ని చూపించుకునే పరిస్థితి ఉంది. తర్వాత ఇక్కడ మెడికల్ రూమ్ కదా సిరి వెళ్తుంది, ఫైనల్గా ఈ సన్నీ కాజల్తో అంటాడు అనమాట, షన్ను అంటే కాజల్ ఎందుకు అటాక్ చేయడు అంటాడు, గేమ్లోనే ఉన్నాడు కదా ఎందుకు చేయలేదంటే నేను అందరి దగ్గరికి వచ్చాను కదా ఇంకెందుకు నన్ను బ్లేమ్ చేయాలని. మాదిరిగా సన్నీ ఫీల్ అయింది అదే, మరి ఆయన ఎందుకు అటాక్ చేయలే, ఎవరు ఫ్రెండ్ని వాళ్ళు కాపాడుకుంటారు కదా. అయితే ఇక్కడ ఇంకొక సీన్ ఏమంటే సిరి తర్వాత వచ్చి నొప్పి వస్తుంది నా వల్ల కావట్లేదురా అని షన్ను అంటే, ఇక్కడ ఏమనిపించిందంటే అసలు షన్ను ఏంది ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నాడు, ఏదన్నా ఫ్యాక్షనిస్ట్ ఏంటి అని మాదిరిగా అనిపించింది. చిన్న పిల్లాడికైనా ఉంటుంది కదా, ఆ మాత్రం కూడా లేకపోయిందా, అంత అన్మెచ్యూర్డ్గా ఉన్నాడా అనిపించింది. మీరు కామెంట్ కూడా చేసుకుంది ఆయన అభిమాన సంఘాలు ఏమైనా ఉంటే ఒక కామెంట్ కూడా పెట్టండి పర్వాలా. ఏమంటే అంత బాధతో వెలవెల్లాడిపోతుంటే ఒక అమ్మాయి, అది ఎంత ఇందాక చెప్పినట్టుగా చాలా రిస్క్తో కూడుకున్నది ఐస్, బిగ్ బాస్ కూడా అందుకే హెచ్చరించాడు, హానికరం జాగ్రత్తగా రిస్క్ చేసుకోవద్దని మనం హెచ్చరించాడు కూడా, లేకపోతే ఊరికి హెచ్చరిస్తారా, ఎన్ని టాస్క్లు పెట్టినా ఎప్పుడు హెచ్చరించండి. సో ఆ అమ్మాయి విలవిలవిలవిల ఆడిపోతుంటే అక్కడ పగా ప్రతీకారాలతో రగిలిపోతాడు ఏంటండి ఈయన, నాకు అర్థం కాల. నొప్పి వస్తుందిరా మాటలు కూడా ఆడలేకపోతుంది, ఆ గొంతులో టీవీలోంచి చూసిన హాట్స్టార్లో చూసిన మనకే అనిపించింది, అయ్యో పాపం అమ్మాయి తర్కంగా పోయింది, ఐస్లో అంతసేపు నిల్చొని ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టుంది, విలవల్ల ఆడిపోతుంటే ఆ గొంతులో ఆ వాయిస్లో విన్న పెయిన్ వింటేనే మనకే కదిలిపోద్ది హార్ట్, అంత విలవల్ల ఆడిపోతుంటే ఏమంటాడంటే సిరి నీకు తెలుసా ఎక్కువ పెయిన్ ఏంటో నాకు, నామినేషన్ రోజు వాళ్ళు ఈమెకి హెల్ప్ చేయడం వల్ల ఈయనకి పెయిన్ అంట, నామినేషన్ రోజు కార్నర్ చేసిన వాళ్ళు, గేమ్ రోజు కార్నర్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నీకు తగిలిన తర్వాత హెల్ప్ తీసుకుంటావా బుద్ధి లేకుండా అని అంటాడే, ఏంటండి ఇది ఎంత ఘోరమా. టాస్క్లో గేమ్లో ఆడారు ఆ అమ్మాయి పెయిన్ ఫ్రెండు, 90 రోజులు 88 రోజుల నుంచి నీడల తోడులో పక్కన ఉంది, ఆ అమ్మాయి లేకపోతే ఒక్క వారమైనా ఉండగలడా ఏం అనిపించింది, ఆ మోజరంలో కూర్చుని ఒక్కడే సోఫా అంకితం అయిపోయి ఉండిపోయే పరిస్థితి ఏమో, ఎవరితో కలిసే పరిస్థితులు, వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా ఆ మూల కూర్చోగలడు ఆయన, అందరూ మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కలువు అనే దానికి తగ్గట్టుగా అంత మంచి ఫ్రెండ్ అయ్యంటే ఆ పెయిన్లో మొన్న కూడా అనింది సిరి, ఎప్పుడు నాకు బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా పెయిన్ వచ్చినా నీ దగ్గరికి వస్తే డబల్ అయిపోతుంది, డబల్ చేసేస్తాను ఇక్కడ 100% అది ప్రూవ్ చేసాడు మరొకసారి ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్.
సిరి అంటుంది, అరే నేను హెల్ప్ తీసుకోలేదురా, నా వల్ల కావట్లేదురా, చాలాసేపు ఉండిపోయినంటే నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నాకు సిగ్గేస్తుంది అంటాడు. అంటే ఇతనికి ఒక ఫీలింగ్ ఉండిపోయినట్టు ఉంది, నా ఫ్రెండ్ అయితే చాలు టైటిల్ గెలిచేస్తారని ఒక భయంకరమైన భ్రమ ఉండిపోయినట్టు ఉంది. ఆ మాదిరిగా ఇంకా చాలు నువ్వు నా ఫ్రెండ్ వైపు నువ్వు గెలిచేస్తావు, అలాంటిది నువ్వు నా ఫ్రెండ్గా నువ్వు ఇక్కడ ఇట్లా అయినందుకు నాకు సిగ్గేస్తుంది అని చెప్పి. ఏమంత సిగ్గుపడే పని ఏం చేసింది ఈ అమ్మాయి? పెయిన్తో విలవల టాస్క్ ఎంత గట్టిగా అడిగింది ఫిజికల్ టాస్క్. ఇతను ఒక్క ఫిజికల్ టాస్క్ అని ఆమెతో ఒక్క టాస్క్ ఆడితే గతంలో ఆపోజిట్ టీంలో సిరి ఉంటే అల్లాడిపోయాడు. ఫిజికల్ టాస్క్ అంత గట్టిగా ఆడుతుంది ఈ అమ్మాయి. నొప్పుతో ఏడుస్తుంటే అరుపులతో నాకు లేదా నొప్పి, నేను ఆడలేదా గేమ్, నేను లోపల పెట్టి ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి మనిషికి అంటాడే. అక్కడ పింకీ అంటాను మళ్ళీ, ఈ టైంలో కోప్పడం కరెక్టా? బాధకు ఏడుస్తుంటే కోప్పడం కరెక్టా? అంటే నాకు ఎంత వీక్ ఫ్రెండ్ ఉందో తెలియదు, నాకు సిగ్గేస్తుంది అంటాడు. పింకీ అంటుంది మళ్ళీ, నీలా తట్టుకునే శరీరం కాదు, నాలా తట్టుకునేది కాదు, వీక్ శరీరం ఆపుతావా, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం, కోప్పడికంటే చీ అంటాడు. అయితే నా ఫ్రెండ్గా ఉండొద్దు చీ అంటాడు. అంటే ఏంటి అక్కడ మోజ్ రూమ్ నుంచి ఆ మానస్ మెడికల్ రూమ్ నుంచి మానస్ తీసుకురావడమే తప్ప ఏదో పాత సినిమా రక్త కన్నీరులో నాగభూషణమా? కాలుతో డేక్కుంటూ వచ్చేస్తాడు, కాలు గాయాలు అయిపోతే అట్లా వచ్చేయా లేంటి సిరి? అట్లా రావాలా రక్త కన్నీరులో నాగభూషణలో? ఏ వద్దు, నాకు వద్దు, నాకు ఎవరు హెల్ప్ చేయొద్దు, నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు, కాళ్ళు అసలు నడవడానికి సహకరించకపోయినా పర్వాలేదు, డేక్కుంటూ పాక్కుంటూ ఈడ్చుకుంటూ వచ్చేస్తాను, లేదా ఊపిరి సినిమాలో నాగార్జున మీదకి వీల్ చైర్ పంపించండి బిగ్ బాస్ అని అడగాలి ఏంటి? తీసుకోకూడదా హెల్ప్? ఈయన ఏమైనా పోనీ తీసుకురావచ్చు కదా. ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా ఇంత అన్మెచ్యూర్గా ఎట్లా మాట్లాడే డబ్బా అనిపించింది నాకు, కరెక్ట్ కాదు అది. ఆమె బాధతో విలవల్లి ఆడిపోతుంటే ఫ్రెండ్ అయ్యండి హెల్ప్ చేయాల్సింది. పాపం పింకీ ఆ శ్రీరామ్ బాధ కూడా చూడలేక అక్కడ కూడా హానికరం అని చెప్పిన ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయింది కదా, పోనీ జెండు బొమ్మ వేడి నీళ్ళు గోరువెచ్చ నీళ్ళతో ఏదో చేస్తే రికవర్ అయ్యేదేమని పాపం ప్రయత్నం చేసింది. ఒక కన్సర్న్ అది, ఆమె ఉద్దేశం పాపం హెల్ప్ చేద్దామని. అది కాస్త మరింత బెడుచుకుంటున్నా కూడా ఒక ప్రయత్నం, ఒక సానుభూతి. పక్క కంటెస్టెంట్ అంత బాధపడుతున్నాడు అని. బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నో తోడిలాగా నీడలాగా మొత్తం జర్నీ అంతా ఆయన వెంటే ఉండి అలాంటి అమ్మాయి అంత విలవిల విలవల్ ఆడిపోతుంటే నా ఫ్రెండో కాదు చీ తో నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు ఏమైంది? ఒక ఆయన పంట పోయేలా, లేకపోతే వెన్న పోయేలా, తేను పోయేలా, నెయ్యి పోయేలా, ఎలా కావాలి, ఏమీ కావక్కర్లా, ఓకేలా సిరి గట్టిగాడు పర్లేదులే, ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టు, ఒక మంచి మాట లేదే. నాకేమనిపించిందంటే ఫిజికల్ టాస్క్, ఒక ఫిజికల్ టాస్క్ షన్ను అంతేగా ఆ పేర్లు, ఈ పేర్లు ఎప్పటికీ కన్ఫ్యూజ్, షన్ను వర్సెస్ సిరి, వీళ్ళిద్దరికీ షన్ను వర్సెస్ సిరి ఒక్క ఫిజికల్ టాస్క్ పెట్టేస్తే చాలు, ఎవరంటే తెలిపదు. ఒకే ఒక టాస్క్ ఆమె ఆపోజిట్ టీంలో ఉంటే అల్లాడిపోయాయి. బాబే సిరి ఒక్క టాస్క్, ఆమె నాయన ఇంత రాడ్ ఆపోజిట్ టీంలో ఎప్పుడు ఉంచుకోకూడదు, మన టీంలోనే ఉంచుకోవాలి, మన వెనకే ఉంచుకోవాలి, మన నేరలాగే ఉంచుకోవాలి, మన పక్కనే ఉంచుకోవాలని. అట్టంటే ఆయన ఈరోజు ఏమో ఆ అమ్మాయి అంత గట్టిగా ఆడితే ఎఫర్ట్స్ పెడితే తర్కంతో ఆడినా సరే గట్టిగా ఆడింది కదా, ప్రతి దశలో ఆడుతుంది. నిజంగా నాకు అదే అనిపించింది, సిరి ఈ అటాచ్మెంట్ ఈ ఫ్రెండ్షిప్ లేకపోతే గత సీజన్లో హర్యానా మాదిరిగా గట్టి ఫైట్ కంపల్సరీగా ఇస్తుంది, సోలో ఫైటింగ్ ఆమె కొన్ని స్టెప్స్ రాంగ్ పడినా సరే, డెసిషన్స్ కొన్ని రాంగ్ అయిపోయినా కానీ, జడ్జ్మెంట్లు కొన్ని ఎదురైనా కానీ, సోలోగా ఐడెంటిటీ మాత్రం పర్ఫెక్ట్ ఫైటర్ ఆమె, నో డౌట్ ఫైటర్, ది బెస్ట్ ఫైటరే. ఆ తర్వాత మళ్ళీ సన్నీతో కాజల్ ఒక్కడవే కరెక్ట్గా గేమ్ ఆడు, నువ్వేమీ తప్పు చేయలేదు అని అంటుంది కదా, ఎవడు భరించబడ్డాడనంటే అది భరించేది వాళ్ళ గురించి కాదు, నన్ను బ్లేమ్ చేయడానికి అని అంటాడు. అది కూడా కరెక్టే, ఎందుకంటే అక్కడ లోపల నిలిచింది, బయటికి వచ్చే వచ్చి అక్కడ పింకీ వైపు వెళ్ళినప్పుడు లేకపోతే షన్ను వైపు వెళ్ళినప్పుడు అటువైపు ఇటువైపు ఆయన కబడి మాదిరిగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈమె బయటకు వచ్చి ఒక నిమిషం ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ కాలుకి రెస్ట్ ఇవ్వచ్చు. అట్లా కాకుండా ఆ తర్కంతో పోయి అక్కడ అన్నట్టుగా రవి నీకోసమే ప్లేయింగ్ ఫర్ యూ, రవి 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 మిస్ యూ లవ్ యూ అని మాదిరిగా ఏదో బ్లేమ్ చేద్దామని రవిని నామినేట్ చేసి పంపేశారు కదా అని ఈయన కూడా అంటాడు. అందుకే ఎవరి కోసం ఈ డ్రామాలు, ఏంద్రే ఇది, లవ్ యూ రవి, లవ్ యూ మిస్ యూ రవి, ఎవరిని బ్లేమ్ చేయడానికి రా అని అంటాడు కదా, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడని. కాజల్ కూడా అంటది, అరే ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అందరూ ఒక్కళ్ళని పొగడలే, ఒక్కరు ఫోటోలు పెట్టలే, నువ్వు తప్పు ఆడలేదు అని అంటప్పుడు సన్నీకి అంటారు, రవి అంటే రవి అని చెప్పేసి నామినేట్ చేసింది ఎవరు అని చెప్పేసి. కరెక్టే కదా, వీలే కదా నామినేట్ చేశారు అక్కడ, ఒక్కసారి అన్న సపోర్ట్ చేశారా ఆయన. ఎంతసేపు విశ్వకు నువ్వు 100 సార్లు తల బాదుకున్నాడు, రవి వద్దు రవి వద్దు రవి వద్దు. నేను నా రివ్యూలో కూడా చెప్పింది అదే, రవి మంచి ఆటగాడే కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఏదైతే భయపడితే సేఫ్గా ఆడేసుకుంటున్నాడో అది ఆడకపోతే బాగుండండి. ఇప్పుడు రవి బయటకు వచ్చి ఇంటర్వ్యూలో కూడా అదే మాట ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఆయన. సో ఇక్కడ విశ్వ కూడా 100 సార్లు బాదుకున్నాడు, రవి నీ ఆటను వాడు, నీ ఆటను వాడు, నువ్వు తగ్గకు నువ్వు తగ్గకు, నువ్వు బెండవక్కర్లేదు అని. సో ఆయన ప్రతిసారి ఈయన్ని కలుపుకుంటూ పోతే వీళ్ళేమో నెగిటివ్గా చూసి దగ్గరికి రానివ్వకుండా ఒక్కరోజు కూడా పాజిటివ్ కామెంట్ లేకుండా ఈరోజు ఎక్కడైనా ప్రేమ అభిమానం వాత్సల్యం అనురాగం మమకారం అన్నీ కలిపి మిక్సీలో వేసి కురిపించేస్తున్నారు అంటే ఆయన వరాల జల్లులాగా ప్రేమ పొంగి పొరలిపోతుంటే రవి ఎందుక అందుకే అంట, ఎన్ని బీపీ టాబ్లెట్స్ వేసుకున్నాడో ఏమైపోతున్నాడో రవి టీవీలో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అని చెప్పేసి.
అయితే ఇక్కడ మానస్ అంటాడు సరే అరే సన్నీ నిన్నెందుకు రా నామినేట్ చేయలేదు అంటే కాజల్ పింకిని ఎందుకు చేశారు అర్థమవుతుందంట అర్థమవుతుంది నువ్వు తప్పు ఆడట్లేదని కథమని ఎందుకంటే ఫ్యామిలీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి అర్థమైపోద్దని నేను కూడా ఈ నామినేషన్ల ప్రాసెస్ కూడా 2 రోజుల ముందే చెప్పాను నామినేషన్స్ ఎట్లా ఉండబోతేనే లీక్ కాదు నా అనాలిసిస్ సన్నీని ఖచ్చితంగా నామినేట్ చేసి ఉండకపోవచ్చు ఖచ్చితంగా సన్నీ ఉండకపోవచ్చు అట్లాగే మానస్ మరి ఎట్లా మిస్ అవుతుందో చూద్దాం బట్ సన్నీ అనేది చేసి ఉంటున్నాయి అదే జరిగింది ఏమవుతుందంటే షన్నుకి బయట ఫాలో అయ్యి ఉందంటే తెలిసి భయపడుతూ సేఫ్గా ఆడుకున్నట్టు ఆయన నామినేట్ చేయడం కానీ ఆయన ఢీ కొట్టడంలో అట్లా అతను స్ట్రాంగ్ బయట ఫ్యాన్ ఫాలోయింగ్ అని మాదిరిగా ఎట్లా ఆడుతున్నారో ఇక్కడ సన్నీకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాక ఫీడ్బ్యాక్ ఇచ్చాక ఇతను బాహుబలి ఇతను స్ట్రాంగ్ అని తెలిసిపోయి ఇంకెట్లా నామినేట్ చేస్తారు లేకపోతే సన్నీని ఈ స్టేజ్లో వదులుతారా షణ్ముఖ్ కానీ సిరి కానీ ఖచ్చితంగా నామినేట్ చేస్తారు కదా చేయలేదంటే ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన దీంట్లో 8 మందికి 8 మంది కూడా టాప్ 5 పెట్టిన ఏకైక కంటెస్టెంట్ ఎవరంటే సన్నీ ఆ పెట్టిన ఆర్డర్లో కూడా చూసుకుంటే తమ ఫ్యామిలీ మెంబర్ తమ వాళ్ళని ఫస్ట్ పెట్టుకున్నాక పెట్టిన ఫస్ట్ పేరు ఎవరంటే ఎక్కువగా సన్నీ సో అంతకంటే హింట్ ఏంటి అంతకంటే క్లారిటీ ఏంటి పైగా చెప్పిన వాళ్ళు వాడిన పదజాలంలో ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు గ్రౌండ్ రియాలిటీ రిపోర్టు సో వాడిని అర్థమైపోయినాయి కనుక ఆ స్ట్రాటజీస్ అన్నీ తెలిసి ఉంటాయి కనుక నామినేట్ చేయలే సో ఇంకా అది పక్కన పెడితే కాజలు అంటది సిరి కాల్ తీసిరి ఎందుకు అట్లా ఐస్లో అంతసేపు ఉండకు కాస్త తీయు రిలాక్స్ అవ్వ పర్వాలేదు అంటే షన్ను అంటాడు రే నువ్వు చెప్పక కాజల్ నువ్వు చెప్పకని చెప్పేసి ఈయన మాత్రం చెప్పొచ్చా ఫ్రెండ్గా ఆ అమ్మాయి చెప్పింది కూడా కన్సర్న్గానే చెప్పేదే నువ్వు చెప్పకు నువ్వు మాట్లాడుకు అంటాడు అట్టగా మానస్ కూడా ఏమంటాడు అక్కడ రవి గురించి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ అన్నారు మ్యానిపులేటర్ అన్నారు వరస్ట్ కెప్టెన్ అన్నారు ఎన్ని చెప్పి ఆయన టార్గెట్ చేశారు బట్ ఆయనకు అర్థం కాలే రవితో ఆయనతో నాకుండా బాధపడేదే బయట క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు మారితే అప్పుడు ఇక్కడ మనిషి మారిపోయేవాడు ఆయనది తప్పు ఉంది బయట ఫాలోయింగ్ ఉందని ఆయన క్యాలిక్యులేషన్స్ బ్యాలెన్స్గా ఆడితే ఎట్లా ఉంటుందని అయితే మానస్ కూడా కరెక్ట్గా చెప్పాడు రవి చేసిన పొరపాటు అదే విశ్వ చెప్పిన వెళ్ళ ఆయన కూడా ఒక రాంగ్ పాపం వెళ్తా వెళ్తే వెళ్తా అన్నాడు రవి నోటంటే మాట అనుకుంటే వెళ్ళాడు పోవారు బాధపడతా రాంగ్ క్యాలిక్యులేషన్స్ పడి ఉంటాయి రాంగ్గా స్ట్రాటజీస్ పడి ఉంటాయి అని తర్వాత మళ్ళీ సైన్ అంటాడు షన్ను కూడా తీయలేదు కదా అంటే తీలే ఆయన కూడా ఎవరితో ఆడలేదు సేఫ్గా మాడుకుంటూ వచ్చాడు ఇక్కడ మళ్ళీ మానస్ అంటాడు శ్రీరామ్ 10వ వారం తర్వాత టాస్కులు ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయిన సంబంధం లేదు అంటే సన్నీ మరి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఇక్కడ శ్రీరామ్ అన్నమాట కరెక్టే ఎందుకంటే 10 వారాలకు వచ్చేసరికి ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోద్ది ఎవరు ఏంటి పర్ఫార్మెన్స్ అందరు ఈ టాస్కుల పరంగా కాకుండా ఇంకా ఆ టాస్కుల్లో వచ్చే బిహేవియర్ని బట్టి బేస్ అయ్యి ఉంటుంది తప్ప ఇంకా టాస్కుల్లో గెలిపోవటమని కాదు అంటే ఫైనల్గా టైటిల్ విన్నింగ్ వచ్చే దశలో మాత్రం అది కరెక్ట్ ఆయన చెప్పిన పాయింట్ ఆ తర్వాత మళ్ళీ సన్నీ వల్లే బయటికి పోయాను అని సింపతి క్రియేట్ చేద్దామన్నా సిరి అని చెప్పేసి ఆయన అంటాడు ఫస్ట్ వీక్ నుంచి ప్రతిసారి రాంగ్ ప్రూవ్ చేద్దామని ఏం ప్రూవ్ చేద్దామని చేస్తున్నారని మాదిరిగా ఫాల్స్ రీజన్స్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ రవి అరిచేశారు నేను ఒక రీజన్తో చేస్తే వాళ్ళు మరీ నాకంటే గలీజ్ రీజన్స్తో చేశారని చెప్పి అయితే మొత్తానికి వాళ్ళే నామినేట్ చేసి వాళ్ళే ఎంత బాధపడ్డో ఎంత ప్రేమది గురిపించారు ఇక మొత్తం ఫస్ట్ రౌండ్ అయితే పూర్తయింది మళ్ళీ ఇక్కడ సన్నీ మానస్తాడు పింకీ మీద రెస్పెక్ట్ పోయిందిరా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతుంది తప్ప గేమ్ ఆడకుండా వచ్చి ఒకసారి వచ్చి పక్క వాళ్ళు బాల్స్ ఏమైనా తీయొచ్చు కదా అంటే ఎప్పుడు ఆడిందిరా గేమ్ అని మానస్ అంటాడు ఆ తర్వాత మళ్ళీ గివప్ ఏదైతే డ్రామాలు ఎందుకు ప్రేమలు ఎందుకని లెక్క తర్వాత సిరి మళ్ళీ బయటకు వచ్చి ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయని షణ్ముఖ్ మానస్ ఎవరిది మానస్ వీళ్ళందరూ చెబితే షణ్ముఖ్ అంటాడు ఇక్కడ మానస్కే మీ ఫ్రెండ్కి చెప్పు ముందు అంటాడు ఆయన ఎవరు కాజలకు చెప్పు అని చెప్పి వీళ్ళు కూడా హెల్త్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు తప్ప ఇక్కడ టాస్క్లో ఇన్వాల్వ్ అయిపోయి సిరిని ఎలగవలో మస్కగొడ్డు బయటికి తెచ్చేసి ఓడించేద్దాం అని కాదు కదా షణ్ముఖ్ అయితే అక్కడ అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అనిపించింది ఆ రిస్క్ ఎంత టార్చర్ భరించేంత తర్వాత పడింది కదా అమ్మాయి తర్వాత మళ్ళీ సన్నీ మానస్ మళ్ళీ రవి గురించి రవి ఏంటిది అనే పాయింట్ మీద రవి ఫ్యాన్స్కే వీళ్ళు ఇక్కడ చెప్పారు ఇక్కడ రవి గురించి మాట్లాడుతున్నది ఏంటంటే మానస్ వీళ్ళందరూ ఫ్యాన్స్కి ఇది చేసుకుంటూ ఆయన ఆడాడు కదా తర్వాత ఏమంటే వీళ్ళు ఇక్కడ కామ్రేడ్ రవి అన్న మాదిరిగా రవి ఐ లవ్ యూ రవి ఐ మిస్ యూ అని ఎందుకంటే రవి ఫ్యాన్స్ కోసమే బిస్కెట్ వేసే మాదిరిగా చేస్తారని చెప్పి ఇక్కడ సన్నీ మానస్ ఎవరికి చెప్పారంటే రవి ఫ్యాన్స్కి డైరెక్ట్గా చెప్పారు అక్కడ చూడండి రా నాయన మీ వాడు ఉన్నన్నాళ్ళు ఇంతకు రవి నువ్వు ఉన్నన్నాళ్ళు ఇక్కడ ఒక్క వ్యసం ఎత్తు ప్రేమ కనిపించలేదు ఇప్పుడు మాత్రం ఎక్కడైనా ఆపి అయితే అనురాగాలు వచ్చేసాయి అట్లాగే రవి ఫ్యాన్స్ కూడా మీరు కూడా ఆలోచించుకుంటున్న మాదిరిగా డైరెక్ట్గా వాళ్ళు అక్కడ కెమెరాలతో రవి ఫ్యాన్స్కే ఇవ్వాల్సిన హింట్ అయితే ఇచ్చారు మరి తర్వాత సిరి షణుతో అంటది కావాలని వాళ్ళ ముగ్గురు పింకి వాళ్ళతో కావాలని వాళ్ళ ముగ్గురు టార్గెట్ చేస్తారు నన్ను అంటే నేను మాత్రం చేయలేదు అంటే సన్నీ గేమ్ ఆడాడు నేను కూడా గేమ్ ఆడాను అంటే అయితే కాజల్ ఆ ప్లేస్ కదలలేదు మానస్ కూడా కదలలేదు మరి ముగ్గురు ఎక్కడ టార్గెట్ చేసినట్టు సిరిని చేయలేదు కదా సన్నీ ఒక్కడే ఆడాడు సన్నీ ఆడాడు కరెక్టే ఈ అమ్మాయే
కొద్దిగా బ్లేమ్ చేద్దాం అనుకుంది, ఒక ఆపర్చునిటీ తీసుకుందాం వెతుక్కుందాం అనుకుంది. అట్లాగే నేను అరిచాను అని తర్వాత అడుగుద్ది కదా కాజల్లే, అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోద్ది నేను అంతకు స్టార్టింగ్లో చెప్పిన తర్కంలో ఒక మొండితనంతో రఫ్గా వెళ్ళిపోద్ది తప్ప కాస్త తగ్గి ఆలోచించి ఓకే ఏం జరుగుతుంది, హెల్త్కి ఏమైనా ఇబ్బంది అయిద్దా లేకపోతే ఏమని చూడండి, అంత ఇన్వాల్వ్ అయిపోద్ది అనడానికి ఉదాహరణ అదే. నేను ఏమైనా అరిచానా, నేను ఎవరిని తిట్టానా అని కాజల్ అడిగితే కాజల్ కూడా ఆచా ఏంటి అన్నట్టు ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోద్దా మొత్తం మయమరిచిపోద్ది. ఇంకా టాస్క్ అనేసరికి దూకు కొట్టు లాగు పెట్టు పట్టుకో దాచుకో దోచుకొని ఇంక దే ఏ టు జెడ్ ఎన్ని వాడాలో అన్నీ వాడేస్తుంది, అస్త్రాలు అన్నీ ఉన్నాం. అక్కడ మళ్ళీ అంటది సన్ని మీద ఏం లేదు లేదు తనకేం తన, అవును కరెక్టే సన్ని తనకేం తన్నాడు, ఈమె కొద్దిగా బ్లేమ్ గేమ్ మీద ఆడింది. ఇక్కడ మళ్ళీ పింకీ శ్రీరామ్కి అయితే హెల్ప్ చేస్తుంది కదా, జెండు బొమ్మ వేడి నీ లేదు పాపం ఏదో మంచి చేద్దాం అనుకుంటే ఆయిల్ మసాజ్ కొద్దిగా మరింత పెద్ద ఇష్యూ అయిపోయింది అది. ఆ తర్వాత మళ్ళీ శ్రీరామ్ మెడికల్ రూమ్ నుంచి సన్ని తీసుకురావడం, భుజాల మీద ఎత్తుకుని వీప్ మీద ఎత్తుకుని తీసుకొస్తే ఆయన కూడా విలవిలవల్ల ఆడిపోతుంటాడు ఆ బాధకి, అందుకు తగ్గట్టు ఆ సిచ్యువేషనల్ సాంగ్ పైగా ఆయన పాడిన సాంగ్ అనుకుంటుంది. పింకీ మళ్ళీ అయ్యో నేను అట్లా కాదండి హెల్ప్ చేద్దామంటే ఆయన కూడా పాపం పెయిన్ రిలీఫ్ కోసం చేసింది, ఆమె వేరే ఇంటెన్షన్ కాదు కదా. అయితే ఇక్కడ శ్రీరామ్ ఒక మంచి మాట అంటాడు, నేను కూడా డిఫెన్స్ ఆడిన అనవసరంగా అట్లా కాకుండా అటాకింగ్ మోడ్లో వెళ్లాల్సిందేమో సన్ని మాదిరి కానీ, అది మంచి లాజిక్ కదా, ఎందుకంటే నాకు కాపాడుకుందామని ఐసులో అలా అంతసేపు నిల్చుండే బదులు పక్క వాళ్ళు ఊరికేరనుకో లాక్కుంటా పీగేస్తే తీసేస్తాను మాదిరిగా కొంత కాళ్ళకు కూడా రిలీఫ్ వచ్చి ఉండేది, సో అట్లా ఆడుకుంటూ బాగుండేది. అందుకే ఫైనల్గా హైయెస్ట్ ఎవరు వచ్చాయి అంటే సన్ని వచ్చాయి. శ్రీరామ్కి తర్వాత అది ఐడియా వచ్చింది, అరే ఇలాగ అంతసేపు ఐస్ గడ్డలో ఉండిపోయి కాళ్ళ మీదకి తెచ్చుకుని హెల్త్ మీదకి తెచ్చుకునే అట్లా కాకుండా అటాకింగ్ మోడ్లో వెళ్ళాల్సి ఉండాల్సిందే కదా, మాదిరికి మంచి పాయింట్, కాకపోతే ఆలస్యంగా ఆయనకి లైట్ వెలిగింది అది. తర్వాత ఇక్కడ సిరి ఏడు చేస్తున్నాను అరి చేస్తున్నాను కానీ ఇక్కడ సన్ని అయితే ఇక్కడ నుంచి వెళ్ళరా వెళ్ళరా గ్యాప్ ఎవరా అంటది కదా సిరి, నేను ఏడు చేస్తున్నాను అరి చేస్తున్నాను కానీ సన్ని ఇక్కడ నుంచి వెళ్ళరా 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 అనుకున్నాను అని చెబితే ఆయన వెళ్ళాడు గ్యాప్ ఇచ్చాడు, బట్ ఎంఐఏ కదలకుండా ఉండిపోయి అందులో ఒక మొండితనంత వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో బ్లేమ్ చేద్దామనో లేకపోతే సింపతి క్రియేట్ చేద్దామనో లేకపోతే ఇంకేదో హైప్ ఇద్దామనో లెక్క తనకు తానే ఉండిపోయింది తప్ప సన్ని అయితే అక్కడ నుంచి వెళ్ళడం అయితే వెళ్ళాడు, ఆప్షన్ అయితే ఇచ్చాడు ఆమెకు బయటకు రావచ్చు ఐస్ గార్డులోంచి. ఆ వచ్చింది ఒకటి రెండు సార్లు వచ్చిందంటే మళ్ళీ సన్ని మీద అటాక్, ఒక కాలు ఇక్కడ పెడితే ఒక కాలు అంటే మళ్ళీ ఆయన మీదే అటాక్ అనమాట. తర్వాత మళ్ళీ పింకీ నేను టాస్క్ నుంచి పీకినట్టేనని అమాయకం కలుగుతుంది, ఇందులో పోయిన తర్వాత టాస్క్లో ఉంటానమంటే ఇక్కడ సన్ని నువ్వేనా టాస్క్ సెలెక్ట్ చేసిందంటే అందరూ సెలెక్ట్ చేశారు కదా. అయితే సిరి ఏమది నేను ఎవరి మీద అరవలేదు కానీ ఇక్కడ అడుగుద్ది కదా, అట్టగే పింకీ కూడా మామూలుగా అయితే ఎవరి మీద అయితే నడిచేది గట్టి కోపడేదే సన్ని ఎటు తనకు అన్నయ్య లెక్క కాబట్టి పాజిటివ్గా తీసుకుంది లైట్ తీసుకుంది, పైగా ఆయన కూడా స్ట్రాంగ్గా ఉండడం కనుక ఒక అన్నయ్య నువ్వే కదన్న మాదిరి హగ్ అయితే ఇచ్చేసింది. ఫైనల్గా చూస్తే సన్నీ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి 7 పాయింట్లు, కానీ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే రేపటి దశకు వచ్చేసరికి ఈయన పింకీ కాజల కంటే పైన వచ్చాడంటే, ఎందుకంటే ఈ టాస్క్ ఫెయిల్ అయినట్టుంది ఇదేంటిది ఈ ఫోకస్ అనేది టాస్క్ సరే దాని గురించి లాస్ట్లో చెప్తే, ఎందుకంటే కాజల్ పింకీ కంటే పైన ఉన్నాడంటే కాస్త ఫెయిల్ అయినట్టే, మరి మానస్ ఇన్ని డిస్కషన్లు చేసి అంత చేసి కూడా తేడా కొట్టేసినట్టు ఉంది అది. అది తర్వాత మళ్ళీ ఇంకా శ్రీరామ్పై శ్రీరాముని వీపు మీద మోసుకుంటూ సన్ని తెచ్చేటప్పుడు కూడా షన్ను లుక్ చూడాలి అక్కడ కోపంగా, అరే ఏంటి ఇది నిన్న కదా కొట్టుకున్నారు నామినేషన్లు ఇప్పుడు అంత గోల పెట్టారు గగ్గోలు అయ్యారు ఇంకా జీవితంలో కలరండి నేను ఇక్కడ పండుగ చేసుకుంటే ఏంటి ఎలారా ఎలారా కలిసిపోతున్నారు మీరు ఏంటి ఇది అని లెక్క లుక్ చాలా కోపంగా కలవకూడదు అన్నట్టు, ఈ నేడు కలవడు కలవలేడు క్యారీ చేస్తారు 3 రోజులు కాదు 6 రోజులు 30 రోజులు క్యారీ చేస్తారు, వాళ్ళు కలిసిపోయి అయ్యా దాంది దాంది దీంది దిన మాదిరి కంటే కలవలేకపోతున్నాడు ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. సన్ని కూడా అంటాడు దక్కే దక్కక మానదు దక్కనది ఎన్నటికి దక్కదని రజనీకాంత్ డైలాగ్ చెప్పి ఎవరో ఒకరు అవనీ మామని మాదిరి లైట్ తీసుకుంటున్నాడు, ఆడేటప్పుడు ఆడేస్తారు వదిలేటప్పుడు వదిలేస్తారు క్యారీ చేయాల్సిన చేస్తారు అట్లా ఉంటుంది, దీన్ని మాత్రం క్యారీ చేస్తూనే ఉంటాడు. ఇంకా 3 స్వింగ్స్ ఎక్కువ మూడే అయిపోతుంటాడు, ఎక్కువ ఇంట్రావర్ట్ అనుకున్నా కానీ బాగా మూడే అని అనిపిస్తుంది ఇప్పుడు. అయితే ఇక నెక్స్ట్ 29 నిమిషాలు లెక్క పెట్టాలంటారు కదా, మొదట ఈ టాస్క్ అయితే షన్ను సిరికి ఐడియా ఇస్తాడు సింపుల్, ఐ ఇలా బ్లింక్ చేస్తూ టప టప కూడతో కౌంట్ చేసుకొని, అట్లాగే శ్రీరామ బెడ్ మీద నుంచి ఆడతారు కామెడీలు చేస్తారు ఇక్కడ. అట్లాగే ఇక్కడ షన్ను నిన్న కంపు చేసేసి ఇప్పుడు సెటిల్మెంట్లు చేస్తారని కూడా అంటే సిరి కూడా అంటుంది నాకు తెలుసు నాకు తెలియదు అన్నప్పుడు కూడా ఇప్పటివరకు తెచ్చుకున్నావు నీకేం తెలియదు ఇగో ఇప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయామని మాదిరిగా అంటాడు, ప్రతి ఒక్కరు అంటున్నారు నీ గేమ్ ఏంటో నువ్వేంటో అర్థం కావట్లేదు అంటూనే మంచి గేమ్ అనేది పర్ఫెక్ట్ గేమ్ అనేది అంటే సిరి అంటది నేను ఇబ్బంది పడ్డమే కదరా నీకు కావాలి సరే పడతాలే అని, గతంలో కూడా అమ్మాయికి ఉంది నేను బాధపడితే ఆ బాధను డబల్ చేసేస్తాను మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇబ్బంది కదా పడ్డమే కదా కావాలి సరే పడతాలే ఇబ్బంది పడతాను షన్ను అంటాడు, అందుకే ప్రతి వాళ్ళు ఇదే చెబుతున్నారు నీది నువ్వు చూసుకో నీది నువ్వు చూసుకో నీ వల్ల పడుతుంది నాకు బొక్క అంటాడు. అయితే ఇలాంటి మాటలు అనేటప్పుడు సిరి వేరే మాటల్లో షన్ను ఆమెకు అనేది 10 మాటల్లో 1 మాట అన్న పేక కొరకొస్తుంది సమస్య లేదు, కానీ ఇక్కడ షన్ను కాబట్టి చాలా భరిస్తుంది చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకే నేను ఇందుకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒకవేళ సిరి ఈయనతో పాటు హౌస్లోకి రాకపోయి ఉంటుంటే
షన్ను జర్ని కరెక్ట్గా ఉంటే ఒక 2 వారాలు ఉంటుందేమో. ఉండలేక ఒంటరితనం భరించలేక శ్రీరామ్ ఇప్పుడు లాస్ట్ వీక్లో వచ్చినా ఒంటరితనం భరిస్తున్నాడు, బాగానే ఉంటున్నాడు ఆయన. ఈయనైత పరారు అయిపోతాడేమో, సంపూర్ణేశ్ బాబులే నా వల్ల కాదు నేను ఉండలేను ఇంకా గోడలు దుక్కి గెంతుకుంటూ వెళ్ళిపోతాను అంటాడేమో. అంత లెక్క ఆమె అంత తోడు నీడగా ఉంటాక తిరిగి ఆమెనేమో ప్రతిసారి అన్ని మాట్లాడిన సరే ఆమె మాత్రం నిజంగా చాలా మెచ్చుకోవాలి సీనే. ఈయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, ఇలాంటి ఫ్రెండ్ ద్వారా కూడా నిజంగా షన్ను అదృష్టం. అన్ని మాటలన్నా పడకుండా పడుతూనే ఒక్క మాట కూడా తిరిగి అనకుండా అన్ని మాటలన్నా చాలా ఓపికగా తీసుకుంటుంది. తర్వాత ఇక మానస్ ప్రియాంక ఈ టాస్క్ ఫోకస్ టాస్క్ అడిగితే సిరి జోకేస్తుంది కదా, ఏ మానస్ ఎప్పుడు క్లోజ్ చేస్తే అప్పుడు నేర్చిపోదాం. నిజంగా అట్లానే అనిపించింది, మానస్ ఉన్నంతసేపు ఉందాం ఎటో ఆయన సీరియస్ కౌంట్ చేస్తారు ఇంకొక 1 మినిట్ ఆ టీట్లో లేచిపోదాం అనుకుందేమో, మరి అట్లాగే అనిపించింది. అందుకే మానస్ బెల్లగొట్టిన ఒక 3-4 మినిట్స్లో ఆమె కూడా ఆటోమేటిక్గా లేచి వచ్చేసి తర్వాత మానస్ నేను లోపల ఉంటారా వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు నీకు హింట్స్ ఇస్తాను కొని సన్నీ గురించి మాట్లాడుకుంటారు. అట్లాగే కాదల సన్నీ ఆడేటప్పుడు బయట కూర్చొని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి హింట్స్ ఇచ్చి ఇలాగని అన్ని ఎక్సర్సైజ్లు చేసేసి రకరకాల విన్యాసాలన్నీ చేస్తాడు. తీరా చూస్తే ఈ మానస్ మీద ఏమో షన్ను సిరి ఫోకస్ అబ్జర్వేషను, వాళ్ళు ఫోకస్ గేమ్ ఆడుతుంటే వీళ్ళ ఫోకస్ ఏమో ఎవరైనా మానస్ మీద, మానస్ ఏమో రకరకాల హింట్లు వేస్తాడు. ఎంత తీసాక చూసాక ఏమవుతుంది అంటే లాస్ట్కి తేడా కొట్టుసినట్టు అనిపిస్తుంది లీక్స్ని బట్టి. ఎందుకంటే లాస్ట్లో ఫైనల్గా చూస్తే ఈరోజుకైతే 7 పాయింట్లతో ఫస్ట్ ఉన్నాడు కదా సన్నీ, ఫైనల్గా కుదిరేసరికి వీళ్ళిద్దరే ఉన్నారంట, కాజల్ పింకీ లాస్ట్లో ఉండి వాళ్ళకంటే ముందు ఉన్నాడు. అంటే ఇక్కడ ఏదో తేడా కొట్టించినట్టు ఉంది, ఏమవుతుంది దానికి అంత టెన్షన్ పడి ఇన్ని లెక్కలే సిన్ని చేశాడు. అయితే నాకేమనిపించిందండి టాస్క్ను బట్టి చూస్తే ఒక సింపుల్ ట్రిక్ అయితే ఒకటి ప్లే చేయొచ్చు అనిపించింది. ఎట్లా అంటే 29 నిమిషాలు లెక్క పెట్టాలన్నారు కదా, ఇప్పుడు ఏబిసిడీలు 26 ఉన్నాయి కదా, ఒక నిమిషానికి A1 A2 A3 A4 A5 A6 A7 ఇట్లా ఏని పెట్టుకొని 60 వరకు లెక్క పెడితే 1 నిమిషం అయిపోద్ది. మళ్ళీ B1 B2 B3 B4 B5 B6 B7 B8 ఇట్లా మళ్ళీ B వరకు పెట్టుకుంటే 60 వరకు, B1 నుంచి B60 వరకు లెక్క పెట్టుకుంటే 2 నిమిషం అయింది. మరి ఏబిసిడీలు ఇవేందుకంటే A to Z వరకు అంటే A to Z వరకు 26 అక్షరాలు ఉంటాయి కనుక ఒక్కో అక్షరంతో 60 లెక్క పెట్టుకుంటే ఈజీ అయింది, కన్ఫ్యూజ్ ఉండక్కర్లా నాకు అనిపించింది. ఒక లేని అక్కడ ఉండుంటే టాస్క్ ఆడాల్సి వచ్చి ఉంటే ఇదే ట్రిక్ అయితే ప్లే చేసేవాడిని, మీకేమనిపించింది చెప్పండి. ఈజీ కదా, కన్ఫ్యూజ్ ఉండదు. 26 లెటర్స్ A1 A2 A3 A4 A5 A6 60, B తో అంటే 2 అయిపోయింది 2 నిమిషాలు, బి సితో అంటే 3 నిమిషాలు అయిపోయి, డితో అంటే 4 నిమిషాలు, D1 నుంచి D60 వరకు వచ్చేసరికి 4 మినిట్స్, అట్లా 26 అయిపోతాయి. జెడ్ వరకు వచ్చేసరికి Z1 Z2 Z3 Z60 వరకు మళ్ళీ A1 A23 ABC అలా మొత్తం లెక్క పెట్టుకుంటే మ్యాక్సిమం ఎక్కువ రీచ్ అవుతారేమో అనిపించింది. మరి మీకేమనిపించింది ఓవరాల్ ఎపిసోడ్ చూసి కామెంట్ లైక్ షేర్ అయితే మర్చిపోకండి.